ఎనిమిదవ తరగతి తెలుగు ప్రథమ భాష విద్యార్థిని విద్యార్థులకు స్వాగతం పునఃస్వాగతం గత రెండు వీడియో తరగతుల్లో ప్రతిజ్ఞ అనేటువంటి గేయం శ్రీశ్రీ గారు రచించినటువంటి గేయం చూస్తున్నాము నేర్చుకుంటున్నాము మరికొన్ని భాషాంశాలు వ్యాకరణాంశాలతో ఈరోజు మీకు ముందుకొస్తున్నది శ్రీ జీవి శ్రీనివాసులు భాష్యాంశాలు భాష నందలి అంశాలు వ్యాకరణాంశాలు భాషలో ఉండేటువంటి మరొక అంశము వ్యాకరణము వ్యాకరణాంశాలు ఇవన్నీ కూడా పాఠానికి ఆయువు పట్టలు అన్నమాట ఇవి చక్కగా నేర్చుకుందాము ఈరోజు ఇప్పుడు భాషాంశాల్లో మొట్టమొదటిది అభ్యాసం వినడం మాట్లాడటం ఇది ఒక ప్రక్రియ వినడం అనేటువంటిది శ్రద్ధగా ఎలా వింటున్నారనేటువంటిది ఒక ప్రక్రియ మీరు మాట్లాడుతూ ఉండాలి లో కొన్ని ప్రశ్నలు ఇవ్వటం జరిగింది మొట్టమొదటి ప్రశ్న కార్మికుల కర్షకుల సౌభాగ్యం అంటే ఏమిటి మీ సొంత వాక్యాలలో చెప్పండి సౌభాగ్యం అంటే వారు మనకి అందిస్తున్నటువంటి ధనం వారి యొక్క ధనం ఏమిటి ఉంది అనేటువంటి విషయాన్ని మీ సొంత వాక్యాలలో మీరు చెప్పవలసి ఉంటుందన్నమాట ఎలాంటి వారు కార్మికులు కర్షకులు అని చెప్పాలి రైతులు చెమటోడ్చి రెక్కల ముక్కులు చేసుకొని కార్ఖానాల్లో పనిచేసే కార్మికులు చాలా గొప్పవారు అని శ్రీశ్రీ భావించారు వారి చెమట నీటికి ఖరీదు కట్టలేము అందవలనే త్రికాలాల్లో ఈ లోకాలలో శ్రమేక జీవనం సౌందర్యానికి సమయమనేది లేనే లేదని కవి భావించాడు ఇవి మనం ఆ గేయం విన్న తర్వాత మన మాటల్లో మాట్లాడగలిగినటువంటి పలుకులు ఇవన్నీ కూడా రెండో విషయం చూడండి కర్షకుడు కార్మికుడు చేస్తున్న సేవల గురించి చెప్పండి కర్షకుడు కార్మికుడు చేస్తున్న సేవల గురించి చెప్పండి కర్షకులు విరా విరామ మెరగని కష్టజీవులు సంవత్సరం అంతా శ్రమించి వ్యవసాయం పనులు చేసి మనకు ఆహారాన్ని కావలసిన ఆహార పదార్థాలను పండిస్తున్నారు వారు మనకు కావలసిన పాలను ఉత్పత్తులను చేస్తున్నారు ఇక కార్మికులు మనకు కావలసిన నిత్యావసర వస్తువులన్నీ వ్యవసాయ పనిముట్లు ఉత్పత్తి చేస్తున్నారు యంత్రాల ద్వారా వస్తువులు తయారవుతున్న అక్కడ కార్మికులు లేనిదే యంత్రాలు నడవో కావున కార్మికులు కర్షకులు మనకు రెండు కళ్ళు వారు అని నా అభిప్రాయము చూసారా నీ యొక్క అభిప్రాయం చెప్పమన్నారు కదా చక్కగాను మన యొక్క జీవన సౌందర్యానికి జీవించడానికి ఆయువు పట్లెవరంటే ఒకళ్ళు కర్షకులు రెండు కార్మికులు కర్షకులకి కావలసిన పనిముట్లు అందించే వాళ్ళు కార్మికులు కార్ఖానాలలో పనిచేస్తూ వాళ్ళు అందిస్తుంటారు ఇంకా కర్షకులు ఎండ అనకుండా వానకుండా సంవత్సరం పొడుగుతో కూడా కష్టపడి పొలాల్లో పండించిన ధాన్యం పండిస్తుంటారు మనకి ఆహారం ఇస్తుంటారు ఈ ఇద్దరూ లేరనుకోండి మన యొక్క బ్రతుకులు ఏమవుతాయో ఒకసారి ఊహించండి ఇంక చెప్పనవసరం లేదు లేవు వీరిద్దరూ లేకపోతే కాబట్టి వీరిద్దరూ మనకు రెండు కనులని చెప్పవచ్చు మూడో ప్రశ్న మూడవ ప్రశ్న చూడండి శ్రీశ్రీ రాసిన కవిత విన్నారు కదా ఇలాంటి కవితలను ఆయన ఎందుకు రాసి ఉంటారు ఊహించి చెప్పండి అంటే శ్రీశ్రీ గారు సమాజం పట్ల ఉన్నటువంటి ఊహ ఏమిటి ఆయన ఎందుకు రాసి ఉంటారు అనేటువంటిది మనమేమనుకుంటున్నాం శ్రీశ్రీ గారు ఏమనుకుంటున్నారని కాదు ఆయన ఎందుకు రాస్తారని మనం ఎలా భావిస్తున్నామని శ్రీశ్రీ అభ్యుదయ కవిత్వానికి ప్రతినిధిగా కీర్తి పొందారు శ్రీశ్రీ తన ప్రతిజ్ఞా గేయంలో కార్మికుల కష్టాలు తెలిసి వారు పడే శ్రమకు విలువ కట్టలేమని చెప్పారు శ్రమేక జీవన సౌందర్యానికి ప్రపంచానికి చాటి చెప్పడానికి కార్మికుల కర్షకుల త్యాగాలను తెలియజేయడానికి ఈ గాయం గేయం రాసినట్టుగా తెలుస్తోంది భావిస్తున్నాము ఓకే శ్రీశ్రీ గారు మనం చదివినటువంటి ఈ గేయంలో ఎవరో ఒకరు పూనుకోవాలి కదా శ్రీశ్రీ గారు పూనుకున్నారు ఎవరి తరఫున పూనుకున్నారు కర్షకుల తరఫున కార్మికుల తరఫున శ్రీశ్రీ గారు అభ్యుదయం చక్కగా ఈ కాలానికి సంబంధించినగా వాళ్ళు పడేటువంటి ఈ యాంత్రిక జీవనంలో ఎవరి దారుణ వాళ్ళు చేస్తుండంగాను వాళ్ళ గురించి పట్టించుకునే నాదుడే లేడా అని ఆయన పూనుకుని ఆయన ప్రతిదీ కూడా వాళ్ళకి త్యాగం చేశారు వాళ్ళ కవితను వాళ్ళకి అర్పణం చేశారనమాట మరొక ప్రక్రియ చదవటం రీడింగ్ రాయటం రైటింగ్ దీంట్లో కొన్ని అభ్యాసాలు ఇవ్వటం జరుగుతుంది దీంట్లో చదవటం అవగాహన చేసుకోండి ఈ గేమ్ చదివారు కదా అందులో ఇవ్వబడిన వృత్తులు ఏం గమనించారు వారు వాడే పనిముట్లను ఏమేమి తెలుసుకున్నారు ఇక్కడ వృత్తుల పేర్లు వాడే పనిముట్లు రాశారు చూడండి సాలెల సాలెల మగ్గం జాలరి పగ్గం కుమ్మరి చక్రం కమ్మరి కొలిమి రైతు నాగలి ఈ వృత్తుల వారు మన యొక్క ఒకనొక అప్పుడు మన స్కూల్లో కూడా ఈ వృత్తుల వాళ్ళని పెట్టడం జరిగింది ఆ కమ్మరివాడు కానీ లేకపోతే కుమ్మరివాడు చక్రం తీసుకొచ్చి మన పాఠశాలలో కుండలు అవి కూడా చేసి చూపించడం మనం చూసాం ఏముంటుంది నాగలి ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మనం గమనించాలి వాళ్ళ యొక్క వృత్తులు అలాగే మరికొన్ని మీరు చూడండి మంగళవారి మంగళవారు ఏమి ఉపయోగిస్తారు ఇలాగా కొన్ని చూడండి చదవటం రాయడం ఈ పదాలు ఇవన్నీ కూడా మీరు రాయాల్సి ఉంటుంది దీంట్లో కొన్ని పదాలకి అర్థాలు ఇచ్చాను ఈ అర్థాలు దర్దాపుగా పన్నెండు ఉన్నాయి ఇక్కడ ఒక్కొక్క పదం అర్థం చేసుకుంటూ చక్కగా చదవండి ఏమైనా అవసరం వస్తే డౌట్ వస్తే నాకు ఫోన్ చేసి మీరు అడగచ్చు దీంట్లో కొన్ని వాటికి నేను మీకు అర్థాలు చెప్తున్నాను హలం నాగలి ఇలా భూమి కొత్తగా వచ్చిన పదాలు మాత్రం చెప్తున్నాను నేను కార్ఖానా పరిశ్రమ ధర్మజలం చెమట నీళ్ళు విషాదం దుఃఖం స్వస్తి శుభం వ్యధ బాధ ప్రణవం ఓంకారం ఇవి మనకి పాఠంలో కొత్తగా వచ్చినటువంటి పదాలు మీ దగ్గర నేను అర్థాలు యాక్చువల్గా మీరు రాయాలి నేను రాసి కూడా ఇచ్చాను పర్యాయ పదాలంటే ఇదివరకు మనం అర్థం చెప్పుకున్నాం ఒక పదాన్ని వేరే ఆల్టర్నేట్ అంటున్నాము కదా వేరే అర్థంలో కూడా రాయచ్చు ఎలా రాయచ్చు ఏ పదాలని ఏ రకంగా ఉపయోగించవచ్చు అనేటువంటికి పర్యాయ పదాలు అంటారన్నమాట ప్రత్యామ్మాయంగా వాడే పదాలు పర్యాయ పదాలు కాయం అనేటువంటిది శరీరం దేహం తనువు కాయం అంటే ఒక ఔషధం అని కూడా ఒక పదముంది సరే ఇలా భూమి అవని ధరణి హేమం మీకు తెలిసేది చాలాసార్లు వచ్చింది జగము ఇది కూడా వచ్చింది దాస్యం మొదటి పాఠంలో సేవ ఊడిగా ఈ ఊడిగా అనేటువంటి పదం మీరు మర్చిపోవద్దు అగ్ని చిచ్చు జ్వలనుడు ఉతబుక్కు ఇలాంటి పదాలు దీనికి ఉన్నాయి అగ్నికున్నాయి ఈ అగ్ని లాంటివి రెండుసార్లు రాయండి మరికొన్ని పదాలు ఇస్తున్నాను ఇక్కడ బాట మీకు తెలుసు దారి మార్గం పదం పాట కూడా వచ్చింది కళ్యాణం వివాహం పిండ్లి ఉద్వాహం ఒక్కోసారి నేను ఏం చేస్తానంటే ఈ ఉద్వాహం ఇస్తే మీరు కళ్యాణం వివాహం రాయాలి కాబట్టి రాసేటప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ రాయండి ఖరీదు వెల మూల్యం సౌందర్యం కూడా ఉంది కదా వ్యుత్పత్తి అర్థాలు ఐక్వల్గా అది వ్యుత్పత్తి అర్థాలు అనే దానికన్నా ఉత్పత్తి ఎక్కడి నుంచి జనించింది అంటే రెండో చేయి అశ్రువులు దుఃఖంతో కనుల నుండి కారే నీరు ధర్మము ధరించబడినది లేదా వ్యవహరించబడినది ధరించబడినది ఇలాగే నానార్థాలు కొన్ని ఉన్నాయి ఇక్కడ నానార్థాలు కూడా చక్కగా చూడండి బలం లావు సామర్థ్యం శక్యము వర్షం మీకు వచ్చింది మొదటి పాఠంలో వచ్చింది భాగ్యము అదృష్టము సంపద కాలం అది కూడా వచ్చింది మీకు సమయం మరణం కన్ను నేత్రము బండి చక్రము ఏ పదం కూడా మీకు ఇదివరకు వచ్చింది కాబట్టి ఇలాంటివి జాగ్రత్తగా ఒకటికి రెండుసార్లు రాయండి నేర్చుకోండి మరొకసారి చదువుతారా చదవండి బలం వర్షం ఇంకపోతే ఐదో సంధులు జగానికంతా జగానికి ప్లస్ అంత ఎత్వ సంధి ఈ ఇత్వసంధి ఎలా వస్తుంది విడతీసేటప్పుడు ఇక్కడ జగము ప్లస్ అంతా ఉంది కదా కానీ ఇక్కడ జగానికి అంతా వచ్చింది కాబట్టి జగానికి అంతా ఇత్వసంధి అనేటువంటిది వస్తుంది ఇలాగ అన్నీ కూడా వ్యధార్థి వ్యధ ప్లస్ అర్థీ సౌనదిర్గ దీర్ఘ సంధి ఇక్కడి వరకు మీకు సంధులు ఇచ్చాను మరొక వ్యాకరణాంశము సమాసాలు సమాసాల్లో కూడా కొన్ని సమాసాలు మీకు ఇవ్వడం జరిగింది నరాల బిగువు నరాల యొక్క బిగువు వరాల వర్షం షష్ఠీ తత్పురుష సమాసం యంత్రభూతములు యంత్రములు అనేది భూతములు భూతములు ఎక్కడైతే నామవాచకం వచ్చిందో యంత్రాలు కూడా నామవాచకం వచ్చింది అలాంటిది రూపకము దాని యొక్క రూపించి రూపకం అని చూపిస్తున్నారు కాబట్టి భూతం అనేటువంటి రూపకం మనకి ఇస్తున్నారు కాబట్టి రూపక సమాసం అయ్యింది వ్యధతో ఆర్తి తృతీయ తత్పురుష సమాసము సహస్ర వృత్తులు సహస్ర అంటే వెయ్యి వెయ్యి సంఖ్య కలిగినటువంటివి ద్విగ సమాసం ప్రకృతి వికృతులు దీంట్లో ప్రకృతి వికృతుల్లో కొన్ని మీకు ఎంచి ఇవ్వటం జరిగింది ప్రతిజ్ఞ ప్రతిన న్యాయము నాయము శ్రీ సిరి వచ్చినవి మళ్ళీ వస్తున్నాయి ధర్మము దమ్మము భాగ్యము భాగ్యము ప్రాణం పానం ఇలాంటివన్నీ కూడా చక్కగా ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు చక్కగా రాసి పంపించాలి ఇక్కడ ఇచ్చినటువంటివన్నీ కూడాను అర్థాలు పర్యాయ పదాలు నానార్థాలు ఇవన్నీ కూడా మీరు రాసి పంపించండి ఈ తరగతి ఇంతటితో సమాప్తం శుభం భూయాత్